తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 500 ఓట్లలోపు ఉన్న ఇప్పటి వరకు 29 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏర్పడింది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లు భారీగా సాధించిన అభ్యర్థులకు రెండో ప్రాధాన్యత ఓట్లు ఏ మేరకు పడి ఉంటాయోననే చర్చ జరుగుతోంది. రెండో ప్రాధాన్యతలోనైనా ఫలితం తేలుతుందా, రెండో ప్రాధాన్యతలో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనే ప్రశ్నలు అభ్యర్థుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మొదటి ప్రాధాన్యతలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాను ఎంచుకున్న ఓటర్లు రెండో ప్రాధాన్యతలో ఎవరిని ఎంచుకుంటారు? అలాగే తొలి ప్రాధాన్యతలో మల్లన్న, కోదండరామ్కు ఓటు వేసిన వారు రెండో ప్రయారిటీలో ఎవరికి ఇచ్చి ఉంటారు అనే దానిపై కౌంటింగ్ కేంద్రాల దగ్గర అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పల్లా రాజేశ్వర్ రెడ్డికి 110,840 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. ఇక కోదండరామ్కు 70,072 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 39,107 ఓట్లు వచ్చాయి. మల్లన్నపై పల్లా 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి ఎవరు గెలవాలన్నా 183,167 ఓట్లు రావాలి. ఈ లెక్కన పల్లా విజయానికి ఇంకా 72,327 ఓట్ల దూరంలో ఉన్నారు. మల్లన్న 99,877 ఓట్లు, కోదండరాం 113,095 ఓట్ల దూరంలో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారి నల్గొండ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైనట్లు తెలుస్తుంది, సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చారి? నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ నియోజకవర్గ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం రెండవ రౌండ్, అంటే మామూలుగా రౌండ్ల వారీగా ఉండదు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి. ఆ రెండవ రౌండ్కి వచ్చేసరికి, రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు వచ్చేసరికి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లలో వచ్చినటువంటి 7 రౌండ్లలో వచ్చినటువంటి ఓట్లలో తక్కువగా వచ్చినటువంటి వాళ్ళ ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రెండవ ప్రాధాన్యత ఓటు, ఎలిమినేట్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరికి వచ్చిందనేది యాడ్ చేసుకుంటూ వస్తారు. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఫస్ట్ 25 ఓట్లకు తక్కువగా నమోదైనటువంటి వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ 500 ఓట్ల కంటే తక్కువగా వచ్చినటువంటి ఓట్లు ఎవరికైతే వచ్చాయో, ఏ అభ్యర్థికి అయితే వచ్చాయో, ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రస్తుతం కొనసాగుతుంది. మనకు ఆధారికడుగా ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఇప్పటి వరకు 500 ఓట్ల కంటే తక్కువగా వచ్చినటువంటి అభ్యర్థుల ఎలిమినేషన్లో 29 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళకి మొత్తం 500 ఓట్లు పూలవగా దీంట్లో టీఆర్ఎస్ అభ్యర్థికి 150 ఓట్లు, కోదండరామ్కి 180 ఓట్లు, తిన్మార్ మల్లన్నగా చెప్పుకునే నవీన్కి 45 ఓట్లు ఓట్లు పోలైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కౌంటింగ్లో రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కింపు క్రమంలో ఇప్పటి వరకు 29 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. మొత్తం నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 71 మంది బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా రెండవ ప్రాధాన్యత ఓట్ల మీద అటు తీన్మార్ మల్లన్న, కోదండరామ్ ఇద్దరు ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకు సంబంధించి సుమారు 90,000 ఓట్లు సాధించగలిగారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో. కానీ ఆ 90,000 ఓట్లు రెండవ ప్రాధాన్యత ఓట్లు అదే స్థాయిలో ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటును తీన్మార్ మల్లన్న ఏ మేరకు సాధించగలిగారు అనేది ఒక క్వశ్చన్. ఇక కోదండరామ్కు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లో 3వ ప్లేస్లో ఉన్నారు. కానీ 3వ ప్లేస్లో ఉన్నటువంటి కోదండరామ్ 2వ ప్రయారిటీకి సంబంధించినటువంటి ఓట్ల మీద ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్కు వేసినటువంటి వాళ్ళు 2వ సగం మంది కోదండరామ్ని ఎంచుకున్నా బయటపడగలుగుతాను, తీన్మార్ మల్లన్న ఎంచుకున్నా 2వ ప్రాధాన్యతలో బయటపడగలుగుతాను అనే ఒక ధీమా మాత్రం కనపడుతుంది. అలాగే బీజేపీకి సంబంధించి కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్లను కూడా ఎక్కువగా తిరిగి బీజేపీ పూర్తిగా బీజేపీకి ఓటేసేటువంటి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకించలేకపోయినా 80% ఓటర్లు వ్యతిరేకించినా దాంట్లో
కోదన్ రామ్ కి నాకే వస్తాయి ఆ ఓట్లు అని అనుకుంటున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి ఓటర్లు కూడా రెండో ప్రాధాన్యత ఓటు కోదన్ రామ్ కే వచ్చి ఉంటాయి అనేది ఒక విశ్లేషణ జరుగుతుంది. మొత్తానికి ఇదంతా 51% చేరుకోవడానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ. అయితే ఇక్కడ ఉన్నటువంటి మరొక లాజిక్ ఏంటంటే, ఇప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో 110,000 ఓట్లను సాధించినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డిని ఢీ కొనాలంటే తీన్మార్ మల్లన్నకి 20,000 ఓట్లు, కోదన్ రామ్కి 40,000 ఓట్లు వస్తే టీఆర్ఎస్ కంటే ముందు అడుగు వేసే పరిస్థితి ఉంటుంది. అయితే కోదన్ రామ్కి రెండవ ప్రాధాన్యత ఓట్లలో 40,000 ఓట్లు వస్తే తప్పితే పల్లా రాజేశ్వరరెడ్డి కంటే ముందు వచ్చే ప్రసక్తి లేదు. అలాగే తీన్మార్ మల్లన్నకి కూడా 30,000 ఓట్లు సాధించగలిగితేనే తను టీఆర్ఎస్ కంటే ముందు ఉంటారు. అయితే ఈ ముగ్గురిలో రెండవ 1-2 ప్లేస్లలో ఎవరు ఉంటారు అనే దాన్ని బట్టి రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరిని విజేతగా నిలుపుతుంది అనేది లెక్క ఫైనల్ కాబోతుంది. అయితే రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కోదన్ రామ్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం పార్టీకి సంబంధించిన వాళ్ళు కోదన్ రామ్ కూడా మాట్లాడిన సందర్భంలో రెండవ ప్రాధాన్యత ఓట్లో మేమే గెలవబోతున్నాం చూసుకోండి అని చెప్తున్నారు. అంటే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ఎంత ఆసక్తిగా మారిందంటే, గెలుపు ఓటములను దిశానిర్దేశం చేయబోతున్నటువంటి ఓటింగు రెండవ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓటింగే కాబట్టి దీని మీదనే కొంత ఆసక్తి ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. గతంలో కూడా పల్లా రాజేశ్వరరెడ్డి రెండవ ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. అట్లని చెప్పేసి టీఆర్ఎస్ని కూడా అంత ఈజీగా తీసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగులు అలాగే రీసెంట్గా ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు పొందేటటువంటి వాళ్ళు ఒకవేళ టీఆర్ఎస్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయలేకపోయినా రెండవ ప్రాధాన్యత ఓటు ఖచ్చితంగా వేసి ఉంటారు అనే ఒక ధీమా మాత్రం కనబడుతుంది. ఇవన్నిటి నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది చాలా ఆసక్తిగా మారింది. ఎవరిని రెండవ ప్రాధాన్యత ఓట్లో ఎమ్మెల్సీగా ఓటర్లు ఎంచుకున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగానే చూడాలి. 3 గంటల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండవ ప్రాధాన్యత ఓట్లో ఎలిమినేషన్ అయిన తర్వాత రాణి రుద్రమ కావచ్చు. రాణి రుద్రమకు 7,000 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి అసలు రెండవ ప్రాధాన్యత ఓట్లలో స్పీడప్ అవుతుంది. ఎవరు భారీగా 7,000 ఓట్లు అంటే దాంట్లో ఒక్కొక్కరికి 1,000 ఓట్లు వచ్చినా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాణి రుద్రమకు ఎలిమినేషన్కు ప్రక్రియ వచ్చేంత వరకు ఈ ప్రక్రియలో 50-100 ఓట్లు మాత్రమే వస్తాయి. రాణి రుద్రమకు సంబంధించినటువంటి ఓట్ల ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత దాని పట్టు విడుపులాగా ఓట్ల షేరింగ్ అనేది కూడా కొంత ఎవరికి ఎక్కువ వచ్చింది అనేది చాలా క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మాత్రమే నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో రెండవ ప్రాధాన్యత ఓటులో ఎవరు గెలవబోతున్నారు అనేది స్పష్టత రాబోతుంది. హెచ్ఆర్ 51% ఓట్లు రీచ్ అవ్వాలంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం పల్లాకి 20% ఓట్లు రావాల్సి ఉంది. అలాగే మల్లన్నకి 28% మేర రావాలి. కోదన్ రామ్కి 31% మేట రెండో ప్రాధాన్యత ఓట్లు రావాల్సిన అంశం ఉంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే గత లెక్కల ప్రకారం కూడా ఎప్పుడూ 2% ఓట్లు ఇంత మేర రాలేదు రెండో ప్రాధాన్యత ఓట్లు అంటున్నారు. సో ఖచ్చితంగా 3 ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఒక వాదన వినపడుతుంది సార్. సో దీన్ని మనం ఎలా చూద్దాం? అయితే రెండో ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థికి 110,000 ఓట్లు వచ్చాయి. అలాగే పల్లా తర్వాత ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదన్ రామ్ కావచ్చు, ఈ ఇద్దరు కూడా వచ్చినటువంటి ఓట్లను చూస్తే సుమారు వీళ్ళిద్దరికి 140,000 పైన ఓట్లు ఉన్నాయి. ఈ ఇద్దరికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నటువంటి వీళ్ళంతా ఈ కోదన్ రామ్ కావచ్చు, తీన్మార్ మల్లన్నకి వేశారు. వీళ్ళకు వేసినటువంటి రెండవ ప్రాధాన్యత ఓటు ఎక్కువగా ఎవరికి వస్తుంది అనేదే ప్రధానమైనటువంటి చర్చ. దాని ప్రకారమే రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఎవరు గెలుస్తారు ఓడుతారు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రెండవ ప్రాధాన్యత ఓట్లలో 51% కనుక రాకపోతే ఎలిమినేషన్ అయినటువంటి వాళ్ళలో లాస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్లకు సంబంధించినటువంటి థర్డ్ ప్రయారిటీని కూడా లెక్కించాల్సి వస్తుంది. అయితే అందరికీ సంబంధించినటువంటి ఓట్లు కూడా కోదన్ రాము తీన్మార్ మల్లన్నకు వచ్చినట్టు వేల సంఖ్యలో రాలేదు. కేవలం కాంగ్రెస్ అభ్యర్థికే 30,000 పైచీలకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ 30,000 సంబంధించినటువంటి ఓట్ల వరకు వచ్చే వరకు కొంత క్లారిటీ వస్తుంది. అయితే ఈ 51% రెండవ ప్రాధాన్యత ఓట్లో వచ్చే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయనేది కూడా కొంచెం ఉత్కంఠంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో కూడా తీర్మాన్ మల్లన్నకి 89,000 ఓట్లు వస్తాయని ఎవరు అంచనా వేయలేదు. కానీ ఓటర్ ఆలోచన కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రెండవ ప్రాధాన్యత ఓట్లో 51% వస్తుందా లేదా అనేది రాణి రుద్రమకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఆ ట్రెండ్ కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.